గత 25 సంవత్సరాలుగా ఖమ్మం జిల్లా నడిబొడ్డులో ఉన్నటువంటి 18వ డివిజన్లో కౌన్సిలర్ నుంచి కార్పొరేటర్గా ఈ డివిజన్ ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఎక్కడ ఏ సమస్య ఉన్నా నేనున్నానంటూ వారి సమస్యల్లో భాగస్వామ్యమై పరిష్కరిస్తూ ప్రజల్లో మరి ఒక కుటుంబ సభ్యునిగా మెలుగుతూ ఈరోజు కార్పొరేటర్గా 18వ డివిజన్లో మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు. మరి దీనికి సంబంధించి ఇప్పటికీ వారు ఒక రకంగా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఈ డివిజన్లో ప్రజలను ఎవరిని కదిలించినా సమస్యలు దాదాపుగా పరిష్కారమైన అనేటువంటిదే చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఈ డివిజన్ కార్పొరేటర్ గారు వడ్డబేడి నరసింహారావు గారు అసలు ఈ అభివృద్ధికి ఏ విధంగా సాధ్యమైంది, అసలు వాస్తవంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి చోట కూడా నిధులు రాలేదని ఒకవైపు గగ్గోలు పెడుతున్న ఈ నేపథ్యంలోనే మరి 18వ డివిజన్లో ఇంత అభివృద్ధి ఏ విధంగా వారు సాధ్యమైంది అనేటువంటి విషయాలని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు గత 25 సంవత్సరాల నుంచి 18వ డివిజన్లో కౌన్సిలర్ నుంచి కార్పొరేటర్ కొనసాగుతూ ఉన్నారు, ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. అంటే ఈ డివిజన్లో మీరు చేసిన అభివృద్ధి ఏంది అసలు? సరే, ముందుగా మా 18వ డివిజన్ ప్రజలకు, ఖమ్మం నగర ప్రజలకు, అదే ప్రకారంగా 18వ డివిజన్ జరిగిన ఒక అభివృద్ధిని తెలుసుకొని దాన్ని ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో వచ్చినటువంటి V5 స్టాఫర్గా మీకు, మన కెమెరామెన్ గారికి, అదే ప్రకారంగా V5 ఫ్రెషర్లకు ముందుగా మా 18వ డివిజన్ ప్రజల పక్షాన ముందుగా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. సార్, రాజకీయాలు అని చెప్పేసి అంటే ఎన్నికల వరకే, రాజకీయాల వరకు పరిమితం కావాలి. అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి. ప్రభుత్వం, ప్రభుత్వాధికారులు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యే, MP, మంత్రి గారు, ప్రజలు అందరూ భాగస్వాములు అవుతేనే అభివృద్ధి జరుగుతుంది. గత 25 సంవత్సరాల నుంచి అందరినీ కలుపుకొని పోయాను కాబట్టి ఈ అభివృద్ధి సాధ్యమేనని చెప్పి ఒక విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇదే సందర్భంలో 1995లో నేను ఆనాడు మున్సిపల్ కౌన్సిలర్గా గెలిచాను. ఆనాడు ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో నేను కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా ఉన్నప్పటికీ పార్టీ టికెట్ నిరాకరించినప్పటికీ ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచాను. నాటి నుండి నేటి వరకు ప్రజల యొక్క ఆశీస్సులతోటి అనేకటువంటి సంక్షేమ కార్యక్రమాలు డివిజన్ ప్రకంగా, వార్డు ప్రకంగా అనేకటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాను. అంటే మీరు చేసిన అభివృద్ధి అంటే ప్రధానమైనటువంటి ఏమున్నాయి అసలు ఇక్కడ? సార్, ఒకటి కాదు, రెండు కాదు, దరిదాపుగా ఈరోజు చెప్పుకుంటే మా డివిజన్లో ఎటువంటి సమస్యలు, ఎటువంటి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన ఒక అవసరం లేదు. ఈ ఖమ్మం టౌన్లో మొట్టమొదటిసారిగా 1996లో మున్సిపల్ లైబ్రరీ పెట్టింది నేను మా 18వ డివిజన్లోని కమ్యూనిటీ హాల్లో, అంటే పార్కులో. దాని తర్వాత ఈ ఖమ్మం టౌన్లో మున్సిపాలిటీగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా ఈ ఖమ్మం టౌన్లో షోడెం వైపర్ మెర్క్యూరీ ల్యాంప్ పెట్టింది ఫస్ట్ నేను, ఇంట్రొడ్యూస్ చేసింది నేను. దాని తర్వాత చెట్టు నాటే కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఈ ఖమ్మం టౌన్లో మొట్టమొదటిసారిగా చెట్టు నాటించడమే కాకుండా నా డివిజన్లో వాటి కోసం ఒక ఐరన్ ట్రీ గార్డు మొట్టమొదటిసారిగా ఇంట్రొడ్యూస్ చేసింది నేను. దాంతోపాటు వాటి కోసం ఒక హోర్డింగ్స్ని చెట్టు నాటండి, కాలుష్యాన్ని నివారించండి అని చెప్పేసి అని వేసిన ప్రతి మొక్క కూడా ఐరన్ ట్రీ గార్డు మొత్తం పెట్టించేసి వాడికి ఒక హోర్డింగ్ కూడా మొత్తం పెట్టించాను. ఇంకొక ముఖ్యమైన విషయం కూడా నేను మీ దృష్టికి పట్టుకొస్తా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 1998 అక్టోబర్ 26వ తారీఖు నాడు ఇంటింటికి వెళ్ళి చెత్తని తీసుకువెళ్ళేటటువంటి ఒక సౌకర్యాన్ని కల్పించింది కూడా మా యొక్క 18వ వార్డులోనే. అది ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా అమలు జరిగింది. అది అందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఇదే సందర్భంలో చేసిన ఒక అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ డివిజన్ ప్రకారంగా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను లేకుండానే మీ సొంతంగా మొత్తం మీరు విజువల్స్ కానివ్వండి, ఎంక్వైరీ చేసుకొని యాడికాడికి మొత్తం కూడా తీసుకోవచ్చు. 100% CC రోడ్స్, 100% డ్రింకింగ్ వాటర్, 100% స్ట్రీట్ లైట్స్, 80% అబోవ్ కన్సీల్డ్ డ్రైన్ సిస్టమ్. కన్సీల్డ్ డ్రైన్ సిస్టమ్ అంటే ఈ ఖమ్మం నగరం ఏర్పడితే మొట్టమొదటిసారిగా నా డివిజన్ నుంచే ఏర్పడింది, ఖమ్మం ఏర్పడేది. అందువల్ల కొంచెం లేన్స్ కూడా చిన్నగా ఉంటాయి, వీధులు కూడా కొంచెం వీధులు పెద్దగా చేయాలి, కొంచెం కష్టం ఉంది కాబట్టి అండర్ డ్రైనేజ్ సిస్టమ్ చేయాలంటే ఇబ్బందికరంగా ఉంది కాబట్టి దాన్ని కాలువలు కట్టించేసి మొత్తం కూడా పైనుంచి మొత్తం స్లాబ్ సిస్టమ్ తోటి ఎవ్రీ 6 feetకి మొత్తం ఛాంబర్స్ మొత్తం పెట్టేసి ఆ సిస్టమ్ చేశాం. దాన్ని ఇవాళ ఖమ్మం సిటీలో కూడా కొన్ని ఒక డివిజన్లో కూడా దాన్ని అమలుపరిచారు. అదే ప్రకారంగా నాకు ఒక ఏముండే సార్, నాకు అది ఏమిటి అని చెప్పేసానంటే మా ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక మంచి లైబ్రరీ కావాలి. కంప్యూటర్ బుక్స్ కానీ, నాలెడ్జ్ బుక్స్ కానీ, కంప్యూటర్ సక్సెస్ బుక్స్ కానీ ఇవన్నీ కొనుక్కొని చదువుకోవాలంటే పిల్లలకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. आनाडु खम्मम मुन्सिपालिटी कमिश्नर गारितो चैर्मन गा उन्नटुवंटि श्री राबर्ट रंगाराव गारितो मोत्तं माट्लाडि निधुलु तेप्पिचेसी ప్రతి నెల సుమారుగా 15000 రూపాయల విలువ చేసేటువంటి ఒక బుక్స్ తెప్పించి లైబ్రరీ మొత్తం పెట్టించాం. ఇక్కడ సుమారుగా డైలీ 200 నుంచి 250 మంది పైగా విద్యార్థులు గాని పెద్దలు గాని వచ్చేసి న్యూస్ పేపర్స్ ఇంగ్లీష్ పేపర్ చదువుకోవడమే కాకుండా వాళ్ళకి కావాల్సిన ఒక కంప్యూటర్ నాలెడ్జ్ ఏదైతే ఉందో మొత్తం పుస్తకాలు రాసుకొని కూడా మొత్తం వెళ్తూ ఉంటారు. దాని ద్వారా చాలా మందికి జ్ఞానం విజ్ఞానం పెంపొందించడమే కాకుండా చేసిన ఒక పని ఏదైతే సఫలీకృతం అయ్యామో చాలా మందికి ఉపయోగపడిన ఒక సంతోషం కూడా మాకు చాలా మంచిగా ఉంది. అదే ప్రకారంగా ఖమ్మం టౌన్లో ఇంతకుముందు గతంలో ఒకే ఒక పార్క్ ఉండేది. అది ఎక్కడ అని చెప్పేసారంటే బస్ స్టాండ్కి ఎదురుగా ఉన్నటువంటి టీటీడీ కళ్యాణ మండపం ఉండే ఆ పార్క్ మొత్తం ఉద్దేశించి కూడా టీటీడీ కళ్యాణ మండపానికి ఇచ్చేసినారు. అది ఎక్కడ పార్కు లేదు. నేను పార్కు కావాలని చెప్పేసి ఆనాడు కలెక్టర్ గిరిధర్ గారు ఉన్నప్పుడు అదే ప్రకారం చైర్పర్సన్ గారికి రాబర్ట్ రంగారావు గారు తెలియజేసినప్పుడు వాళ్ళు స్పందించి వెంటనే ఇక్కడ గాంధీ పార్కులో మొత్తం పార్క్ కూడా మొత్తం ఎలా చేశారు. దాంతో పాటు చుట్టూ కూడా 1,50,000 రూపాయలతోటి గ్రీనరీ యొక్క ఫెన్సింగ్ కూడా వేయించాం. అదే ప్రకారంగా రంగనాయుడు గారు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు మా ప్రాంతానికి సఫిషియెంట్గా వాటర్ కావాలని చెప్పేసి ఆయన కోరితే ఆనాడు ఆయన పబ్లిక్ హెల్త్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ తోటి మాకు ఎమ్మడే వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ద్వారా మాకు ట్యాంక్ని కూడా శాంక్షన్ చేశారు. 20 లక్షల గ్యాలన్ల నీటిని సరిపెట్టేటువంటి యొక్క ట్యాంక్ని నా ప్రాంతంలో మొత్తం కట్టించుకున్నాం. ఈ రోజు నా డివిజన్ కాకుండా చుట్టుపక్కల డివిజన్స్ కూడా ఇవాళ వాటి దగ్గర సప్లై చేస్తూ ఉన్నాం. ఇటీవల 2016లో మున్సిపల్ కార్పొరేటర్గా గెలిచిన తర్వాత మా ప్రాంతంలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్కి డే కేర్ సెంటర్ కావాలని చెప్పేసి సీనియర్ సిటిజన్స్కి అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీ చంద్రమోహన్ గారు, అదే ప్రకారంగా ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీ విజయ్ కుమార్ గారు, మేము అందరం కలిసి కలెక్టర్ గారిని కలిసాం. అదే సందర్భంలో ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారిని కూడా కలిసాం. వారు వెంటనే స్పందించి మంచి ఆలోచన నరసింహరావు, మీరు మంచి ఆలోచన చేస్తూ ఉన్నారు, తెలంగాణలో లేనటువంటి ఒక సీనియర్ సిటిజన్స్ డే కేర్ సెంటర్ నిర్మిద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. వారు ఇచ్చిన హామీ మేరకు నా డివిజన్లోనే తెలంగాణలో ఎక్కడ లేని విధంగా ఇవాళ ఏసీ సీనియర్ సిటిజన్స్ డే కేర్ సెంటర్ని ఏర్పాటు చేశాం. అదొకటే కాదు, లోపల వాళ్ళకి ఇండోర్ జిమ్, ఎప్పుడైనా సడన్గా వాళ్ళకి ఏదైనా ఆరోగ్యపరంగా ఇబ్బంది కట్టయితే ఒక డాక్టర్ గారు, అదే ప్రకారంగా ఆక్సిజన్ మంచిగా గదిలో ఉన్నప్పుడు ప్యూరిఫైడ్ ఆక్సిజన్ మిషన్, అదే ప్రకారం ఆడుకోవడానికి కొద్దిసేపు క్యారమ్స్ చెస్ లాంటివి కూడా మొత్తం కూడా అరేంజ్ చేశాం. సుమారుగా ఇక్కడికి ప్రతి నెల మొత్తం మీద కలిపి సుమారుగా 2 నుంచి 3,000 మంది సీనియర్ సిటిజన్స్ వచ్చేసి కూడా ఇక్కడ కొద్దిసేపు ప్రశాంతంగా ఉండిపోయే పరిస్థితి. అదే ప్రకారంగా తెలంగాణలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఉన్న లైబ్రరీని కూడా అదే కలెక్టర్ గారి యొక్క సహకారంతో మన పువ్వాడ అజయ్ కుమార్ గారు, అదే ప్రకారంగా పెద్దని సహాయ సహకారాలతో కూడా దాన్ని ఒక ఏసీ లైబ్రరీగా కూడా మొత్తం మార్చుకున్నాం. ఇవాళ చెప్తే అతిశయోక్తిగా ఉంటుందో కానీ ఎంటైర్ తెలంగాణ మొత్తం మీద ఏసీ లైబ్రరీ లేదన్న ఒక విషయాన్ని, అదే ప్రకారంగా సీనియర్ సిటిజన్స్కి ఏసీ డే కేర్స్ని ఏర్పాటు చేసే ఒక విషయాన్ని కూడా మీ ద్వారా నేను ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాను. అదే మీరు ఇప్పుడు అంటే వాస్తవంగా ఈ డివిజన్లో తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శమైనటువంటి కొన్ని కొన్ని పనులు మీరు చేశారు. సీనియర్ సిటిజన్కి కావచ్చు, ఏసీ లైబ్రరీ లాంటివి అనేకం చేశారు. అంటే వాస్తవంగా మీరు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్గా ఉన్నారు, అంటే వాస్తవంగా అధికారంలో లేదు మీ పార్టీ, కానీ ఈ నిధులు రావడానికి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేశారు అసలు? సార్, నేను ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ నా మనసా వాచ రెండు విషయాలు సార్. ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత కార్పొరేటర్గా నేను కానివ్వండి, ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఎంపీగా ఎంపీ గారు కానివ్వండి, లేదా మంత్రిగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ కానివ్వండి, గతంలో మంత్రులుగా చేసినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వండి, ఆనాడు నేను 95లో ఎమ్మెల్యే ఉన్నటువంటి పువ్వాడ నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి, రాబర్ట్ రంగారావు గారి దగ్గర నుంచి, తమ్మినేని వీరభద్రం గారి దగ్గర నుంచి, అదే ప్రకారం రేణుకా చౌదరి గారు, రంగనాయుడు గారు, వాళ్ళందరితోటి కూడా నేను స్నేహపూర్వకంగా ఉంటూ నా డివిజన్ని మంచిగా వార్డుని మంచి అభివృద్ధిగా చేసుకోవాలని తపనతోటి పనిచేసుకుంటూ వచ్చినాను. వారు కూడా అన్ని విధాలుగా నాకు సహకరించారు, ప్రభుత్వ అధికారులు కూడా సహకరించారు. దానికి కారణం ఎన్నికలలో గెలుపు ఓటం సహజం, ఎవరు పోటీ చేస్తారు, ఎవరు పోటీ చేయరు, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు. కానీ చేసిన ఒక అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతున్నాయో ఆ అభివృద్ధి కార్యక్రమాలు శాశ్వతంగా ఉండిపోతాయి. రేపు భవిష్యత్తులో మనం పోటీ చేయొచ్చు, పోటీ చేయకపోవచ్చు, కానీ వాళ్ళు ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా నన్ను గట్ట చూసినట్టయితే వారిచ్చే సొమ్ము వారి జేబులోంచి కాదు, ఏ రాజకీయ పార్టీ నుంచి కాదు, ప్రజల సొమ్ము ప్రజల కోసం ఖర్చు పెడతా ఉన్నాం. కానీ ప్రభుత్వ పరంగా ఇటు అదే ప్రకారంగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ వాళ్ళు ఇతర పార్టీలో ఉన్నప్పటికీ కూడా అన్ని విధాలుగా ఎందుకు నేను వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా ఎవరి కోసం పని కోసం పోలే. నేను నా పరిస్థితి ప్రకారంగా నానేదో చిన్నగా రియల్ ఎస్టేట్ వ్యాపారం అది చేసుకుంటూ ఉంటాను. నేను కానీ నేను ఎప్పుడు ఒక కాంట్రాక్టర్ని కాదు, ఒక ఫైరో కానీ కాదు, వాళ్ళ దగ్గర వేసిన వెతికే పనులు ఏ రోజు అడగలేదు. నేనేమైనా అడిగాను అని చెప్పేసి నా డివిజన్ ప్రజల కోసం అడిగినటువంటి పనులు కాబట్టి వాళ్ళు కూడా అదే ప్రకారం నాకు స్వచ్ఛందంగా చేశారు. కాబట్టి నేను స్వచ్ఛందంగా పనులు చేసుకుంటూ వచ్చాను. కాబట్టి 1995 సంవత్సరం మార్చి 9వ తారీఖు నుంచి బిగిన్ చేస్తే ఈరోజు నేను మీతో మాట్లాడే వరకు నేను కానీ నా శ్రీమతి కానీ ఇక్కడ అందరి యొక్క ఆశీర్వాదంతో, పెద్దల యొక్క సహాయ సహకారాలతో, వాళ్ళ యొక్క యువత యొక్క సహాయ సహకారాలతో గెలుచుకుంటూ వస్తున్న ఒక విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ డివిజన్లో ఇంత అభివృద్ధి చేసిన మీరు ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయా అనేటువంటిది మీరు ఏమైనా భావిస్తారా? సమస్య సార్, నాకు తెలిసైతే నా డివిజన్లో నాకు అవగాహన మేరకు ఏ పనులు లేవు. ఒక విషయం మాత్రం ఉన్నది సార్, అది ఇటీవల కాలంలో ఖమ్మం నగరంలో చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలు వచ్చేసి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో అన్ని రకాల విద్య వైద్య సదుపాయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ కుటుంబంతో సహా కూడా వచ్చేసి ఇక్కడ సెటిల్ అయ్యారు. కాబట్టి కొంచెం ట్రాఫిక్ కూడా విపరీతంగా పెరిగింది. మాది పాత సిటీ, ఓల్డ్ సిటీగా ఉంది కాబట్టి ముత్యాలంగుడి సెంటర్ నుంచి మున్సిపల్ ఆఫీసు పోవడానికి రిఖా బజార్ అనే ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డుని గతంలోనే 2008వ సంవత్సరంలో మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది. రోడ్డుని 33 అడుగులుగా వెడల్పు చేయాలని, అదే ప్రకారంగా 3 అడుగులు కాలువల కింద మొత్తం కలిసి వెరసి 36 అడుగులు రోడ్డు వెడల్పు చేయాలని తీర్మానం చేశాం. దాన్ని 30 అడుగులు దాన్ని రోడ్డు వెడల్పు చేయవలసిందిగా మీ ద్వారా కూడా నేను ప్రజల్ని ప్లస్ అదే ప్రకారంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ప్రజలు సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను. అంటే వడ్డబే నరసింహరావు గారు అంటే ప్రజలతో అన్నిటితో మా కుటుంబ సభ్యుడు అనేటువంటిది మేము కదిలించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారు. అంటే దీనికి తోడు ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ మీరు ప్రజలతో మమేకమయ్యారు. ఇట్లా ప్రజల నుంచి వస్తున్న స్పందన పట్ల మీరు ఎట్లా ఫీల్ అవుతారు? సార్, చాలా సంతోషంగా ఉన్నా సార్. వాళ్ళ దృష్టిలో నేను కౌన్సిలర్ కాదు, కార్పొరేటర్ కాదు, వాళ్ళు నాకు ఓటర్లు కాదు, మేమందరం కుటుంబ సభ్యులం. ఒక తల్లిదండ్రులుగా, ఒక బాబాయ్ పిన్నిగా, అక్క చెల్లెలుగా, అన్నదమ్ములుగా, ఒక కుటుంబ సభ్యులుగా కలిసి ఉంటామే. కానీ ఈరోజు వరకు ఇక్కడ నేను ఎవరిని కూడా పేరు పెట్టి కూడా పిలవను. బాబాయ్ లేదా నాన్న, అమ్మ, అక్క, చెల్లి అని పిలుచుకుని వస్తాను. కానీ దరిదాపుగా ఎవరిని కూడా పేరు పెట్టి పిలిచే పరిస్థితి లేదు సార్. ఆ రోజు బిగిన్ చేస్తే ఈ రోజు వరకు కూడా మేము, ఎందుకంటే నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, వాళ్ళ మధ్యలోనే నేను ఉన్నాను కాబట్టి నన్ను వాళ్ళ కుటుంబ సభ్యుడిగా భావించారు. అందులో ముఖ్యంగా కౌన్సిలరు, కార్పొరేటరు అని చెప్పేసానంటే వాళ్ళకు ఒక భరోసా కావాలి. ఎప్పుడన్నా ఏదైనా చిన్న సమస్య గట్ట వచ్చినా వెంటనే మా మనిషి అంటూ అర్ధరాత్రి అపరాత్రి మాకున్నాడు ఒక నమ్మకాన్ని కలిగించాలి. ఆ నమ్మకం కలిగించానే కాబట్టి ఎన్ని రకాల ప్రలోభాలు గురి చేసినా, ఎన్ని రకాల రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా కూడా నేను కాంగ్రెస్ కొనసాగుతూనే ఉన్నాను, వాళ్ళు నన్ను గెలిపించుకుంటూ వస్తూనే ఉన్నారు. వాళ్ళు అదే గట్ట ఒకసారి కాకపోతే 2 సార్లు గెలిచినా 3వ సారి గెలవాలంటే వాస్తవంగా కార్పొరేటర్గా చాలా ఇబ్బందులు ఉంటాయి, కౌన్సిలర్గా చాలా ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇన్ని రకాలుగా నన్ను గెలిపించుకుంటూ వస్తున్నారు అని చెప్పేసానంటే వాళ్ళ కుటుంబ సభ్యులు నేను ఏ విధంగా మమేకమయ్యానో దాదాపుగా మీకే, అది ఇంకా మీరే అర్థం చేసుకోవాలి, లేదా ప్రజలను అడిగి మీరు తెలుసుకోవాలి వాస్తవంగా. ఇదే సందర్భంలో నేను ఎందుకు వాళ్ళ కుటుంబ సభ్యుడిగా ఉన్నాను అని చెప్పేసానంటే 65 సంవత్సరాలు దాటిన వ్యక్తి ఎవరైనా గట్టా ఉన్నారు అని చెప్పేసానంటే వెంటనే మా డివిజన్ ప్రెసిడెంట్ ద్వారా ఎంబడి అప్లికేషన్ నేనే పంపిస్తాను. వెంటనే వాళ్ళ రేషన్ కార్డు, వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని ఎంబడే మున్సిపల్ ఆఫీస్లో నేనే దర్గా చేసి వాళ్ళకి పెన్షన్ వచ్చే విధంగా తగు చర్య తీసుకుంటాను. ఇప్పుడు నేను మీతో మాట్లాడే సమయానికి నా డివిజన్లో 65 సంవత్సరాలు దాటిన ఏ వ్యక్తి కూడా పెన్షన్ రాని పరిస్థితి లేదు. అందరికీ పెన్షన్లు ఉన్నాయి, అందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇప్పించాను, ఆల్మోస్ట్ ఆల్ అందరికీ. అదే ప్రకారంగా ఇళ్ల ప్లాట్ గడగడ వచ్చినట్టయితే గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ధ్వంసాపురం కాలనీలో కానివ్వండి, రావణపేట కాలనీలో కానివ్వండి, దానబోయగూడెం కాలనీలో కానివ్వండి, సుమారుగా ఆ రోజుల్లోనే నా డివిజన్లో 182 మందికి ఇళ్ల ప్లాట్లు ఇప్పించాను నేను. అదే ప్రకారంగా మళ్ళీ స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 2004 నుంచి 2009 కాలంలో మళ్ళీ 272 మందికి ఇళ్ల ప్లాట్లు ఇప్పించాను. వెరసి సుమారుగా 454 మందికి ఇళ్ల ప్లాట్ ఇప్పించడం కాకుండా ఆనాడు హౌసింగ్ బోర్డు ద్వారా వాళ్ళకి 2 గదుల ఇల్లు కానివ్వండి, ఇందిరమ్మ స్కీమ్ గారు ఇల్లు కూడా మొత్తం కట్టించడం కూడా జరిగింది. ఇదే సందర్భంలో అదే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే కోట నారాయణపురంలో కూడా ఇంకొక 72 మందికి అపార్ట్మెంట్ టైప్ సిస్టంలో కూడా ఇళ్ల మొత్తం మంజూరు చేశారు. కానీ అది ఫేజ్ 3 అనమాట. అది కానీ అది ఈ రోజు వరకు ఇంతకు అమలు కాలేదు. నేను గతంలో కలెక్టర్ గారి దృష్టికి, అదే ప్రకారంగా ఇప్పుడున్నటువంటి పురపాలక సారీ మన మంత్రి వర్యులు శ్రీ పోవడ అజయ్ కుమార్ దృష్టి కూడా తీసుకువెళ్ళాను. ఒకసారి ఆ లిస్ట్ నాకు ఇవ్వండి, నేను కూడా పరిశీలి చేస్తానని చెప్తున్నారు. నేనే వారిని కోరాను అని చెప్పేసానంటే వాళ్ళకి మీరు అక్కడ స్థలం అని ఇవ్వండి, లేదా వాళ్ళ లబ్ధిదారులే కాబట్టి ఆల్రెడీ గవర్నమెంట్ లిస్టు చేసింది కాబట్టి అవకాశం గట్ట ఉంటే వెంటనే వారికి డబుల్ బెడ్రూమ్లు కూడా ఎటువంటి లాటరీ సిస్టమ్ లేకుండా మంజూరు చేయమని కూడా నేను కోరడం కూడా జరిగింది. కాబట్టి పెద్ద మనసుతోటి ఒకసారి ఇటు మంత్రివర్గ గారు అదే ప్రకారం కలెక్టర్ గారు ఆలోచన చేసి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అరేంజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. చివరిగా అంటే ఇప్పుడు దుబ్బాక ఎన్నిక కావచ్చు, లేదా హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నిక కావచ్చు, ఆ తర్వాత మళ్ళీ ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకి దగ్గర పడతా ఉంది. ఈ నేపథ్యంలో అంటే ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో అసలు మీరు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులుగా పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటారు ఖమ్మం సంబంధించి? సార్, దుబ్బాక ఎన్నికలలో ఆడ జరిగినట్టు ఒక హోరాహోరీ పోరులో రిజల్ట్ ఏ విధంగా వచ్చిందో చూసాం. నిన్ననే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి. ఆ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో జరిగిన ఒక ఎన్నికల ప్రచారం గట్రా చూసుకున్నట్టు రాజకీయ పార్టీల యొక్క ప్రచారం చూసుకున్నట్టయితే ఒక 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తిగా, కొద్ది గొప్ప చదువుకున్న వ్యక్తిగా చాలా బాధ అనిపించింది. ఎవరి రాజకీయ పార్టీలకి నమ్మిన సిద్ధాంతాన్ని ప్రజలకి ఏం చేస్తామో చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి పోయి కేవలం భావోద్వేగంతో కూడినటువంటి ఉద్వేగపూర్ణ ఉపన్యాసాలతోటి మత ప్రాతిపదికన ఎన్నికలు జరిగినాయి. దానితో పాటు చాలా డివిజన్లు కూడా గొడవలు జరగడం వల్ల చాలామంది ఎక్కడ ఎటువంటి గొడవలు జరుగుతాయి అని చెప్పేసి అని భయపడి కూడా చాలామంది ఎన్నికలకి ఓటు కూడా వేయడానికి కూడా రాలే. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనేటువంటి భారతదేశంలో అందున ప్రపంచంలోనే ఒక మంచి బ్రాండ్ పేరుగా ఉన్నటువంటి హైదరాబాదులో కేవలం అతి తక్కువ పోలింగ్ జరగడం అనేది చాలా బాధాకరం. ఎందుకు అని చెప్పేసానంటే హైదరాబాదులో ఉండే వాళ్ళందరూ కూడా భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోంచి చాలామంది కూడా అక్కడికి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ అది ఎక్కువ శాతం 80% ఎబవ్ కూడా చదువుకున్నటువంటి వాళ్ళే ఉన్నారు అక్కడ. కానీ వాళ్ళు ఓటేయకపోవడం చాలా బాధాకరం. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. అసలు కరెక్ట్గా నా భాషలో చెప్పాలి అని చెప్పి నాకు అభిప్రాయ ప్రకారంగా నిర్బంధ ఓటు చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. ఒకవేళ ఓటు గడ చేయకపోతే ప్రభుత్వ పరంగా వచ్చే సంక్షేమ కార్యక్రమాలు మొత్తం కూడా ఆప్ చేయాలని చెప్పేసి నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఇదే సందర్భంలో రేపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి. నెక్స్ట్ వరంగల్ ఖమ్మం మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. బహుశా ఈ నెలలోనో లేకపోతే అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. కాకపోతే దురదృష్టవశాత్తు గత ఒక 10 సంవత్సరాల నుంచి రాజకీయాలలో కొంచెం విపరీతమైనటువంటి ధోరణులు కనిపిస్తూ ఉన్నాయి. ఆ ధోరణిలో ఒక భాగం ఫైనాన్షియల్ పాలిటిక్స్. దయచేసి మీ ద్వారా నేను ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఓటు కొనుక్కునే వ్యక్తి ఓటు వేయించుకున్న తర్వాత మనకు మొహం చూపించాడు. రాజకీయాలని వ్యాపారంగా చూసే వ్యక్తి, రాజకీయాలలో పెట్టుబడి పెట్టిన వ్యక్తి, వ్యాపారంలో పెట్టుబడి పెట్టి ఏ విధంగా అయితే ఒక 10 రూపాయలు లాభం ఆశిస్తారో అదే ప్రకారంగా రాజకీయాలలో కూడా పెట్టుబడి వ్యక్తి రాజకీయాలని వ్యాపారం చేస్తూ ఎవరికి అందుబాటులో ఉండడం ఒక విషయాన్ని నేను మీ ద్వారా తెలియజేస్తూ, వాళ్ళు ఏం ఆలోచిస్తారు అని చెప్పేస్తారంటే ఒక పెన్షన్ ఇప్పిస్తే, ఒక రేషన్ కార్డు ఇప్పిస్తే, ఒక ఇళ్ల ప్లాట్ ఇప్పిస్తే, లేదా ఇంకేదైనా వ్యక్తిగతంగా ఏదైనా అవసరాలు గట్ట ఉండి గట్ట మనం సాయం కోసం గట్ట పోడితే సమయాన్ని వృధా చేసుకోకుండా మాకేమి ఇస్తారనే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి అమూల్యమైనటువంటి ఓటు ఏదైతే ఉన్నదో వ్యాపార ధోరణితో కాకుండా ఏమీ ఆశించకుండా ఓటు గట్ట ప్రజల గట్ట వేయగలిగితే 5 సంవత్సరాల పాటు మీ హక్కుని కోల్పోకుండా ప్రశ్నించే గొంతుకై మీరు ఉంటారు. కాబట్టి దయచేసి విజ్ఞులైనటువంటి చదువుకున్నటువంటి విద్యార్థుల్ని, అదే ప్రకారంగా పెద్దల్ని, అదే ప్రకారంగా మేధావుల్ని నేను కోరుతా ఉన్నాను, స్వచ్ఛందంగా ఓటు వేయండి. ఇదే సందర్భంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీకి మంచి సాంప్రదాయమైనటువంటి ఓటు బ్యాంక్ ఉంది. కానీ రాజకీయాల్లో వచ్చినటువంటి కొన్ని ఈ ధోరణుల ద్వారా కొంత ఇబ్బంది పరిస్థితి ఉన్నప్పటికీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏ పార్టీని గెలిపించుకుంటే ప్రజలకు అందుబాటులో ఉంటారు, ఎవరిని గెలిపించుకుంటే మనకు ఏ కార్పొరేటర్లు అందుబాటులో ఉంటారు, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఉదయమైనా సాయంత్రం అయినా కూడా మనం పిలవగానే పిలిస్తే రెక్కలకు కట్టుకునేటువంటి వాళ్ళటువంటి ఒక కార్పొరేటర్ మనకు కావాలని చూస్తూ ఉన్నారు. బహుశా నాకు నాలెడ్జ్ ప్రకారంగా ఈసారి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీలో మెజార్టీ సీట్లు గెలుచుకుంటామని, అందుకు తగిన విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా తగు వ్యూహాలు రచిస్తా ఉన్నది. దానికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పనిచేసి అవకాశం దొరకు ప్రజల యొక్క సహకారంతో యువత సహకారంతో కార్యకర్తల సహకారంతో ఈ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా అడుగులేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇది పరిస్థితి. ఏదేమైనా గత 25 సంవత్సరాల నుంచి 18వ డివిజన్లో తన కుటుంబ సభ్యునిగా ప్రజలతో అంటే వరుసలు పెట్టి పిలుచుకొని వారితో అనునిత్యం సత్సంబంధాలు కలిగి ఉన్నటువంటి కార్పొరేటర్ గారు మరి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ప్రజల సమస్యలు ఏ అవుతుందో ప్రధానంగా చెప్పుకోవడానికి ఏ సమస్య లేకుండా అన్ని సమస్యల పరిష్కారం చేసే దిశగానే పయనిస్తున్నాయి. భవిష్యత్తులో కూడా ఇంకా ఏమైనా మిగిలి ఉంటే వాటిని కూడా పరిష్కారం చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ప్రజలతోని అనునిత్యం తాను గత అనేక సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ కార్పొరేటర్గా తన వంతు ప్రయత్నాన్ని మరి అభివృద్ధి వైపే ప్రయత్నం చేసిన తప్ప తన వ్యక్తిగతాల కోసం వైరాల కోసం ప్రయత్నం ఏనాడు చేయలేదని చెప్పి చెప్తూనే మరి భవిష్యత్తులో ఈ హైదరాబాద్ కానీ దుబ్బాక కానీ జరిగిన ఎన్నికలు ఏ పద్ధతిలో జరిగినాయో మరి భవిష్యత్తులో ఖమ్మంలో జరిగే ఎన్నికల్లో కూడా మరి తమ నాయకత్వం కానీ తాము కానీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి తాము శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తామని ఒడవే నరసింహరావు గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ నాగేంద్రబాబుతో వెంకటేశ్వర్లు V5 News ఖమ్మం నుంచి. వాస్తవంగా మా డివిజన్లో గత 25 సంవత్సరాలుగా మా కార్పొరేటర్ అయినటువంటి శ్రీ వడవే నరసింహరావు గారు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా చేశారు. దాంట్లో భాగంగా ప్రతి గల్లీకి ప్రతి రోడ్డుకు కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేయడం వల్ల మాకు వాస్తవంగా దోమల బెడత కూడా చాలా తక్కువ ఉందండి. మా డివిజన్లో ప్రతి గల్లీకి కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేయించారు. ప్రతి గల్లీకి కూడా వాటర్ పైప్ లైను గత 10 సంవత్సరాల క్రితమే అన్ని రూట్లకు కూడా వాటర్ సప్లై ఇచ్చారు. వాటర్ కూడా మాకు సఫిషియెంట్గా వస్తూ ఉంది. అదేవిధంగా మా ఏరియాలోనే వాటర్ ట్యాంక్ కూడా నిర్మించడం జరిగింది. అందరికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఖమ్మం నగరంలో ఎక్కడా లేని విధంగా మా డివిజన్లోనే కొత్తగా పోస్ట్ ఆఫీస్ ఓపెన్ చేసి పోస్ట్ ఆఫీస్ కూడా అందరికీ అందుబాటులో ఉన్నది. అదేవిధంగా ఓపెన్ జిమ్ము సీనియర్ సిటిజన్స్కి ఒక రిక్రియేషన్ క్లబ్ లాగా వారికి కూడా మహాత్మా గాంధీ పార్కులు వారికి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా లైబ్రరీకి కూడా చాలా సుందరంగా తీర్చిదిద్ది దాంట్లో కూడా ఫర్నిచర్ కానీ బుక్స్ కానీ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడే ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా ఇప్పుడు మా డివిజన్లో ప్రత్యేకించి చేయాల్సిన పనులు కూడా ఏమీ లేవు. అన్నీ సఫిషియెంట్గా ఎక్కడ లోటు లేకుండా చేశారు. మేము ఆ విధంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. 25 సంవత్సరాల నుంచి కూడా వడవే నరసింహరావు గారు వాళ్ళ మిస్సెస్ గారు ఇక్కడ కౌన్సిలర్గా ఉన్నారు. తర్వాత ఇప్పుడు కార్పొరేటర్గా ఉన్నారు. ఈ డివిజన్లో చెయ్యని పని అంటూ లేదు. అన్ని పనులు 99% అయినా ఇప్పుడు ఏమైనా పనులు కావాలి అంటే రోడ్ ఎక్స్టెన్షన్ ఒకటి, రిక్క బజార్ ఒకటి రికవర్ చేయాల్సి ఉంది. రోడ్ ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత ఒక్క బజార్ చేస్తే 90% మొత్తం ఫిల్ చేసినట్టే. ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినందుకు వడవే నరసింహరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాకు కౌన్సిలర్ వడవే నరసింహరావు గారు ఆయన మాకు పదవిలోకి వచ్చిన కానించి కూడా మాకు అన్ని పనులు మంచిగా చేస్తాడు. ఏదైనా చెప్పిన వెంటనే సహకరించి అన్ని పనులు కూడా బాగా చేస్తాడు. మాకు ఈ డివిజన్కి వచ్చేసి మాకు మంచిగా కాలువలు రోడ్లు అన్నీ మంచిగా వేయించాడు. ఇక్కడ 18వ వార్డు గురించి మనం చెప్పాలంటే ఒక 25-30 ఇయర్స్ బ్యాక్ ఈ 18వ వార్డు అనేది చాలా కొద్దిగా అంత డెవలప్ లేదు. అంతా ఓపెన్ డ్రైనేజీ, చెత్త జదారం, ఇటు పోయినా కూడా చెత్త కుండీలు, ఇక 2 వీలర్ పోవడానికి కూడా అవకాశం లేకుండా ఉన్నది. తర్వాత ఇప్పుడు ప్రజెంట్గా ఒక 10 సంవత్సరాల క్రితం నుంచి మాకు ఇక్కడ సీసీ రోడ్లు రావటం, తర్వాత డ్రైనేజీ మీద కూడా మూతల ఇది మనం కంప్లీట్ కాంక్రీట్ రోడ్డు రావటం, అవన్నీ కూడా ఇప్పుడు అండర్ డ్రైనేజ్ అయిపోయింది. తర్వాత చెత్త కూడా ఎక్కడ పోయకుండా చెత్త బండ్లు రావటం, తర్వాత చెత్త తీసేవాళ్ళు కూడా ప్రతిరోజు రావడం జరుగుతుంది. ఆయన చేసిన చాలా ఎన్నో పనులు, సీసీ రోడ్లు కానివ్వండి, ట్యాంక్ బండ్ కానివ్వండి, పోస్ట్ ఆఫీస్ కానివ్వండి, ఇంకా గాంధీ పార్కు, సీనియర్ సిటిజన్స్ అడిగిన వాళ్ళకల్లా ఫంక్షన్స్, ఫ్లాట్స్ ఇప్పించడం, ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే ముందుంటారు వడవే నరసింహారావు గారు. కాంగ్రెస్ తరఫున ఆయన చాలా వరకు అన్ని పనులు చేశారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ తరఫున గెలవటం చాలా మంచిగా ఉంది.